अभिषेक सीरियल साफ्ट का संगति అదేమో సైకిల్ చేయటం నువ్వు బాబా సైకిల్ లాగా తలవపడం అదేమన్నా ఎలిజబెత్ రాననుకుంటుందా ప్లీజ్ సర్ మేము ఉండేది ఇక్కడ దగ్గరలోనే మీరు మాతో వస్తే ఈ కార్ మీకు ఇచ్చేస్తాం మీ కార్ బాగేంత వరకు మా కార్ వాడుకోండి కళ్ళ జోడ పెట్టుకొని కార్ ఎక్కటం కాదు ఇంకోసారి రిపీట్ అయితే కట్టేసి కొడతా కారు గీతలు పడ్డాయి అనిడితే వాతలు పడేలా కొడతారా నా వెనక పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందిరా మీ ఎంత చూస్తానరా రాయ్ బెల్ట్ తో నా తోలు తీశారు నేను మీ తోలుతో నా బెల్ట్ గుట్టించుకుంటానరా చూడడానికి వానపాములా ఉన్నా నాగుపాములా బుసకొడుతున్నావు నీ బలుపు ఏంట్రా నా బలుపు పేరు కాకారా కాకా నిన్ను ఇప్పుడే లైవ్ లో తీసుకున్నా అనుకున్నాను నువ్వే లైవ్ లోకి వచ్చావు ఏయ్ వాడి దించండి చూసావా కాకా BMW అని బిస్కెట్ ఏసి పిచ్చి కుక్కర్ కొట్టాడు కొట్టారు కాక కాక వీడు 10 దెబ్బలు కొట్టాడు కాక వీడు 7 కొట్టాడు కాక వీడు 14 కొట్టాడు కాక వీడు 17 కొట్టాడు కాక ఈ రౌడీల కొట్టాడు అదే కాక దాని మాత్రం ఉదిలి పెట్టొద్దు కాక నవ్వై అవడ ఎవరో తెలుసా అమ్మా క్షమించమ్మా మీరు లేడీ భాష అని తెలియక నోటికొచ్చిన భాష వాడేశాను కారుకు పడింది గీతలే అని ఊరుకోకుండా కారు కూతలతో మీ మనసు గాయపరిచానమ్మా ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా నన్ను వదిలిపెట్టమ్మా కాకా వదిలేయండి అలాగే మేడం అరే లింగం నువ్వు నాకు పరిచయం ఉన్నావు కాబట్టి ప్రాణాలతో వెళ్తున్నావు ఇంకెక్కడైనా ఈ విషయం చెప్పావో ఓహో వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు నొరుందు కదా ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక వస్తాను ఈ మేకప్ ఏంటి కాక ఇది మా పద్ధతి ఇక్కడ రోజు నీకు చెప్పాలా ఆ మొక్కలకు కొంచెం నీళ్ళు ఎక్కువ పోయి అమ్మా వస్తానమ్మా ఏం బాబు నీకంతా సెటిల్ చేశారా బాగా చేశారమ్మా అత్తారింటికి దారేది సీరియల్లో ఆండాళ్ళలాగా ఎంత మంచి కూతుర్ని కన్నావమ్మా అమ్మా ఇలాంటి సెటిల్మెంట్ నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదమ్మా మేకప్ కూడా వేశారమ్మా నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తుంది బాబు ఎంత సంతోషంగా ఉన్నావో వెళ్ళిరా నా ముఖంలో సంతోషం కనబడుతుందా అమ్మా అంతా మేకప్ మహిమమ్మా ఒరే భయభక్తో ఉన్నాడు ఏ దేవుడి ఫోటోనో వాల్ పేపర్ గా పెట్టుకుంటాడు అదే మళ్ళీ కుర్రోళ్ళైతే అనుష్కను శృతి హాసన్ వాల్ పేపర్ గా పెట్టుకుంటారు కానీ మన కర్మ ఏంట్రా ఈ దర్జుడి ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకోవాల్సి వస్తుంది ఏంట్రా ఇది మీ కాఫీ సార్ అంటే కుక్కలా నాగమంటావా రేయ్ అమీర్పేటలో సి సి ప్లస్ నేర్చుకుంటున్నానని చెప్పడం కదరా ఆఫీసులో కాఫీ కప్పులు ఎలా పట్టుకోవాలో నేర్చుకోరా విధవా శురువైంది భార్యమ్మని సీరియల్లో అలేఖ్యం చూసి నేర్చుకోరా పని ఎలా చేయాలో సేవాలతో సెల్ఫీ తీసుకునే సైకో విధవా కిక్కు కోసం కుక్కలతో కనిపించుకునే దిగ్గర విధవా శోభనానికి ఇన్విటేషన్ పంపించే వెర్రి విధవా మీ దీవెనలో ఎప్పుడు ఇలాగే ఉండాలి సార్ ఒరే ఎప్పుడు నేను దీవించానురా నిన్ను యూజ్లెస్ ఫెలో ఇక నీతో నేను చావలేను కానీ వెళ్ళి వాడిని పిలువు బకాసురుడికి రోజుకి ఒకటి బలైనట్టు ఈ రోజు ఇటు ఎవరు బలవుతాడు సార్ బాస్మిమ్మల్ని రమ్మంటున్నారు గుడ్ మార్నింగ్ సార్ రమ్మన్నారంట ముగిల్ రేకులు సీరియల్లో మొన్నలాగా అంత వినయం అక్కర్లా కూర్చో ఇంతకీ ఎల్ఎన్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా లేదా ఇంకా అవ్వలేదు సార్ అవ్వదు అవ్వదని కూడా నాకు తెలుసు ఎందుకంటే పళ్ళన్నీ పక్కన పెట్టి క్యాంటీన్లో కూర్చొని సీరెట్ కాల్చడం క్యాబిన్లో కూర్చొని షటర్లు వేయటం ఎలా అవుతుంది నేను ఈ మ్యాంగోని
యాపిల్ సాగి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ మీరు మ్యాంగోని చిక్కేసి థాంక్యూ మాత్రం మిగిల్చేలా చూస్తున్నారు. నీ వర్క్ విషయం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు సార్. నెల రోజులు అవ్వాల్సిన ప్రాజెక్ట్ 10 రోజుల్లో కంప్లీట్ చేయమంటే ఎలా అవుతుంది సార్? తెల్లవారుజామున వస్తే అర్ధరాత్రి ఎప్పుడో వెళ్తున్నాను సార్. నీ సూర్యుని చూసి 10 రోజులైంది సార్. అయితే ఈ రోజు నుంచి చంద్రుడు చూడటం కూడా మానేయ్. సూర్యుని చంద్రుని చూడకపోతే వాళ్ళేం ఫీల్ అవరు. వర్క్ కంప్లీట్ అయిపోతే మాత్రం నేను ఫీల్ అవుతా. మీరే చూడండి సార్, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి నేను ఎంత కష్టపడుతున్నాను. అరే కూర్చో, అరే నువ్వు కూర్చోవయ్యా, నువ్వు కూర్చోవయ్యా, అరే నువ్వు వెళ్ళు. ఓకే సార్, నువ్వు కూర్చోవయ్యా. రావణ సమీరాలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యే లోపు నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. అరే మార్కెట్ లో ఏం జరుగుతుందో తెలుసుకుని అప్డేట్ అవ్వండి అయ్యా. రేపటికల్లా అలా అవుతుందిరా, టార్చర్ పెట్టేస్తున్నాడు. పైగా అప్డేట్ అవ్వాలంటూ సలహా ఒకటి. అక్కడికి ఈడేదో పెద్ద అప్డేట్ అయినట్టు ఒకసారి వాట్సాప్ గురించి చెప్తుంటే థమ్సప్ కు పోటీ అని అడిగాడు. ఈడు మళ్ళీ మనకు చెప్పడం, ఈడు ఈ సీరియల్ పిచ్చి. చార్జాలో 500 crores అలీఫా టవర్స్ ప్రాజెక్ట్ ని నేను నా పార్ట్నర్ మైకల్ స్టార్ట్ చేశాను మేడం. నా పార్ట్నర్ ఇప్పుడు పడానయర్తో చేతులు కలిపి ఆ ప్రాజెక్ట్ ని తనకు హ్యాండ్ ఓవర్ చేయమని, లేకపోతే నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు మేడం. డోంట్ వరీ, ఐఎమ్ డూయింగ్ దిస్ డీల్. ఏంట్రా నానిగాడి పార్టీ అంటే 4 కుర్చీలు చిన్న టెంట్ అనుకున్నా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పార్టీ మీటింగ్ లా ఇంత రిచ్గా ఉందేంట్రా? వాళ్ళ ఆవిడ బాగా రిచ్ అంటే సార్. అంటే మా ఆవిడ కంటేనా? మీ ఆవిడ బాట అయితే ఇవిడ టాటా సార్. సార్ సార్ రండి సార్. ఏం సార్ అలా ఉన్నారు? ఉండక నేనేమో మొగుడు పిల్లలు ఇద్దరు వచ్చి రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా, ఇక్కడ పట్టించుకునేవాడే లేడు. సారీ సార్, తప్పైపోయింది. రండి రండి సార్, ఇదిగోండి ఈ కుర్చీలో కూర్చోండి. ఇదేమన్నా సీఎం కూర్చున్నా అంత బిళ్ళ పెట్టనా? సార్ వచ్చారుగా, పార్టీ స్టార్ట్ చేద్దాం. లేట్ ఎందుకు? వెయిటింగ్ సార్ కోసం కాదు, వీళ్ళ ఆవిడ కోసం. వాళ్ళు లోపల రెడీ అవుతున్నారు. ఇంకా రెడీ అవుతుందా? శశిరేఖ ప్రణయం సీరియల్ స్టార్ట్ అయ్యే లోపు నేను వెళ్తానని నీకు ముందే తెలుసు కదా. ఇక్కడ లేట్ అవుతుంటే ఇక్కడ ఇంకో టీవీ ఏర్పాటు చేయాలి కదా. బాస్ అంటే నీకు వాల్యూ లేదా? ఐ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్ హియర్ సార్. ఎంటర్టైన్మెంట్ అని గట్టిగా అరిస్తే బీపీ వస్తుంది కానీ పిపాష బస్ వస్తుంది సార్. నేను వెళ్ళి స్కాచ్ పంపిస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి ప్లీజ్ సార్. ఇదిగో బాబు సార్. సార్ ఇక్కడ ఉన్నారమ్మా. సారీ సార్, ఇది ఫారిన్ స్కాచ్, ఓన్లీ ఫర్ విఐపీ. అరే నాని సార్, నువ్వేమో నేనే ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ అని చెప్తావు, వీడేమో నన్ను చీఫ్ గా చూసి నాకు విఐపి రేంజ్ లేదంటాడు. సార్ ఎవరు అనుకున్నావు? ఎవరు సార్? ఈయన ఈ పార్టీకి చీఫ్ గెస్ట్. సారీ సార్, ఆయన చూస్తే అలా అనిపించలేదు. అంటే నేను అడుక్కు తినేవాళ్ళ కనిపిస్తున్నానా? లేదు సార్. పార్టీకి పిలిచి ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో 12 కూడా ఇంత అవమానం జరగలేదురా. సార్ వెళ్ళి కారు. ప్లీజ్ నీ సారీ ఎవడ కావాలరా? అసలు నీ పెళ్ళానికి పార్టీ మేనర్స్ ఉందా? ఉంటే ఇంత లేట్ చేస్తుందా? అది నీ మిసెస్ అనుకుంటుందా? మిస్ ఇండియా అనుకుంటుందా? ఒకళ్ళు లేట్ చేయటం, వాళ్ళ కోసం నేను వెయిట్ చేయటం, రెండు నాకు నచ్చవు. పొరపాటు అయిందంటున్నాడు కదా సార్. ఐఎమ్ సారీ సార్. సారీ చెప్పాల్సి నువ్వు కాదు, లోపల సంగారించుకుంటుందే నీ పెళ్ళం. ఆవిడ నుంచి సారీ చెప్పను, అప్పుడు కానీ క్షమించను. సార్ మా ఆవిడ వచ్చేసింది, ఒక్క నిమిషం. పూజ, ఈయనే మా బాస్. లేట్ అయింది కదా, సార్కి సారీ చెప్పు. సారీ మేడం. అయ్యో మిమ్మల్ని కాదు సార్, నిన్నే సారీ చెప్పు. సారీ మేడం. అదేం సార్, ఇందాక నుంచి తనతో సారీ చెప్పించమని ఇప్పుడు మీరు సారీ చెప్తున్నారేంటి? నోరు మూసుకో. సారీ ఎవరు చెప్పినా సారీయే కదా. ఓహో, అయినా సారీ కట్టుకున్న వాళ్ళని సారీ అడగకూడదరా? మీలాంటి సెలబ్రిటీస్ ని సింపుల్ గా ట్రీట్ చేసినందుకు మేమే మీకు సారీ చెప్పాలి సార్. లోనికి రండి సార్, మంచి ట్రీట్ ఇస్తాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు లే రాజా? వెళ్ళండి సార్, మీకు అసలే మొహమాట ఎక్కువ. నాని నాకు ఇక్కడే కంఫర్టబుల్ గా ఉంది. నాని నాని ఒక్క నిమిషం సార్. 1 మినిట్, ఇప్పుడు వచ్చేస్తా. మేడం పార్టీ మీద తెలియక కాస్త ఎక్కువ చేశాను మేడం, నన్ను వదిలేయండి మేడం. వదిలేస్తా, కానీ నువ్వు ఎవరినైతే అప్సెట్ చేసావో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్సా? ఎలా చేయాలి మేడం? ఒకసారి మేకప్ వేస్తే అదే. ఈ మాత్రం దానికి మేకప్ ఎందుకు డానమ్మా? చేస్తా సార్. రమ్మన్నారంట? నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్దామని. బ్రేకింగ్ న్యూసా? ఏంటి సార్ అది? కంగ్రాట్స్, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను నాని.
సార్ ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు సార్ నిజంగా షాకింగ్ న్యూస్ నేను షాక్ అయ్యాను రాజా నువ్వే టోని స్ట్రెంగ్త్ ఏంటో తెలిసి ఇంత చేసి జాబులమ్మ సీరియల్ లో హీరో లాగా ఎంత సింపుల్ గా ఉంటున్నావు రాజా మనం సార్ నిజంగా నువ్వు మావులోడి కాదు నాని ఏం సార్ మీరు అనేది నిన్న పార్టీకి వచ్చానా అవును వచ్చారు సరిగ్గానే పార్టీలో ఉండగా ఫోన్ వచ్చింది ఎలాంటి ప్రాజెక్ట్ మనకే ఓకే అయ్యింది ఆ ప్రాజెక్ట్ ఓకే అవడానికి నువ్వే కారణం నాని నాని ఈ రోజు నుంచి ఈ ఆఫీస్ నీదే నీకు మూడు ఉంటే పరిచయ్ లేకపోతే రిలాక్స్ అయిపో ఎందుకంటే ఎప్పటికే నువ్వు చాలా చేసేసావు థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ ఇట్స్ ఓకే రాజా గాడ్ బ్లెస్ యు రాజా సార్ అసలు ప్రాజెక్టే ఓకే కాలేదు నానికి ప్రమోషన్ ఏంటి సార్ నేను చెప్పేది వింటే ఆ నానికి కంపెనీ రాసేయమంటావురా సారీ డానమ్మ ఆయన మీ ఆయనని చెప్పలేదు కనీసం ఆవిడే మా ఆవిడని కూడా నాని చెప్పలేదు ఆయనకి డాన్ భర్తనని చెప్పుకోవడం ఇష్టం లేదు ఒకవేళ ఎవరైనా అడిగితే ఆయన ఫీల్ అవుతారు ఆయన ఫీల్ అయితే నేను ఫీల్ అవుతా మీరు ఫీల్ అయితే మేము ఫీల్ అవుతాం మేడం నాని ఎప్పుడు ఇంకేం అడగం మేడం అంటే నాని డాన్ మొగుడు కాబట్టి మీరు టార్చర్ పెట్టిన సంగతి తన వైఫ్ తో ఇక్కడ చెప్పేస్తాడేమో అని మీరు ప్రమోషన్ ఇచ్చి ఇంప్రెస్ చేశారు కదూ అదే కదా మీ ప్లాన్ ఒరేయ్ ఈ విషయం బయట ఎక్కడన్నా చెప్పావనుకో మన ఇద్దరిని ఈ మౌస్ తో కూడా మాట్లాడ చేస్తారా జాగ్రత్త